ఇంకా ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 39 ఇయర్స్, నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, సో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నాను, ఇలా చేయడం మంచిదేనా? హలో శైలజ గారు, సో వెయిట్ తగ్గాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, అందరూ కూడా చేసేటటువంటి పొరపాటు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. ఒక బ్రేక్ఫాస్టే కాదు, నాకు తెలిసి చాలా మంది లంచ్ స్కిప్ చేస్తే ఇంకా క్యాలరీస్ తగ్గిపోతుంది, డిన్నర్ స్కిప్ చేస్తే ఇంకా బెటర్, ఇలాంటి అపోహలో ఉండుంటారు. సో వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనము ఏ మీల్ని స్కిప్ చేయకూడదు, సో చేయకుండా మనము ఆ మీల్ని ప్లాన్ చేసుకొని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మీకు అలా తీసుకోవడం అంటే అలా మానేయటం మూలాన మీకు టెంపరీ రిజల్ట్స్ ఏమన్నా కనిపిస్తే కనిపించవచ్చు, కానీ బట్ దట్ వోంట్ స్టే లాస్ట్ అండి, ఐ మీన్ దట్ వోంట్ లాస్ట్ ఫర్ లాంగ్. సో అలాంటివి చేయటం మంచిది కాదు. బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో కూడా హెల్తీగా లైక్ పెసరట్లు కానివ్వండి, లేదా యూనో ఓట్స్ తయారు చేసుకుంటుంటే కానీ, లేదా ఎగ్స్ తయారు చేసుకుంటుంటే కానీ మీరు ప్లాన్ చేసుకోండి, బట్ యూజ్ వెరీ లెస్ ఆయిల్. రవి ఇలా అడుగుతున్నారు, నాకు స్కిన్ అంతా ఫంగల్ డిసీజ్ వచ్చింది, నేను అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా తెలియచేయండి. హలో రవి గారు, సో ఫంగల్ డిసీజెస్ స్కిన్ అంతా వచ్చింది అంటున్నారు, బట్ అది ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇంకేమైనా సింప్టమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా తెలిస్తే బాగుంటుందండి. అలా చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే ఇలాంటి స్కిన్ సంబంధించినటువంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఫుడ్ వల్ల రావచ్చు, ఒక్కొక్కసారి మీరు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వల్ల కూడా రావచ్చు, లేదా మీరు తీసుకున్నటువంటి మెడిసిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు. సో దేనివల్ల వచ్చిందంటే ఫంగల్ అని చెప్తున్నారు, బట్ అది ఎలా కన్ఫర్మ్ చేశారు ఇవన్నీ కూడా కొంచెం కావాల్సి ఉంటుంది డీటెయిల్స్. బట్ ఎనీవే ఇలాంటి టైంలో మనము అవాయిడ్ చేసిన ఫుడ్స్ అంటే హై షుగరీ ఫుడ్స్ అండ్ ఎరేటెడ్ డ్రింక్స్ కానీ, కెఫీన్ లాంటివి కానీ, ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువగా లిక్విడ్స్ని తీసుకుంటూ ఉండండి. ఆ లిక్విడ్స్లో కూడా కొంచెం లెమన్, అలాగే యూనో కొత్తిమీరతో తయారు చేసినటువంటి జ్యూసెస్ కానివ్వండి, పుదీనాతో తయారు చేసిన జ్యూసెస్, టొమాటో జ్యూసెస్, సో ఇలాంటివి కానీ ఏమన్నా కోకోనట్ వాటర్, మజ్జిగ, ఇలాంటి లిక్విడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో దట్ ఏమైనా మీకు ఇలాంటి బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా కొంచెం ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. రమణమూర్తి ఇలా అడుగుతున్నారు, నాకు కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది, నేను ఎటువంటి డైట్ ఫాలో అయితే హెల్దీగా ఉంటాను తెలియచేయండి. హలో రమణమూర్తి గారు, సో ఎనీ కార్డియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ డైట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెస్ సాల్ట్ అండ్ లెస్ ఫ్యాట్స్. సో సాల్ట్ అంటే మనం తీసుకునేటటువంటి వంటల్లో సాల్ట్ కానీ, పెరుగులోకి వేసుకునే సాల్టే కాకుండా మీరు తీసుకునే ఎక్స్ట్రా ఫుడ్ ఉంటుంది చూసారా, లైక్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ చిప్స్ కానీ, పాప్కార్న్స్ కానీ, పికల్స్ కానీ, పాపడ్స్ కానీ, సో యూనో బయట కొనుక్కునే ఏ ఐటమ్ అయినా కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా మీరు కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే హై సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్ లైక్ బేకరీ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ యూనో కేక్స్, పేస్ట్రీస్, వాట్ ఎవర్ మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా మీరు కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండండి ప్రోటీన్ రిచ్ సోర్సెస్ లైక్ యూనో లెగ్యూమ్స్ అండ్ మిల్లెట్స్, ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేయండి. అండ్ హెల్తీ ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ కార్డియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్లకు. సో వీళ్ళు ఎక్కువగా వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ ఇలాంటివి తరచుగా తీసుకుంటూ ఉండండి. అండ్ ఫైబర్ ఈజ్ ఆల్సో యూ ఫోకస్ ఆన్ దాట్. సో వెజిటబుల్స్ అండ్ యూనో రోజుకి 2 types of vegetables, 2 types of fruits ని ఫాలో అవ్వండి. సో ఇలా చేస్తే బెటర్.